ఇంకొకటి సార్, ఏ వ్యక్తి అయినా ఇప్పుడు కేకే సర్వే కానివ్వండి, ఇంకో సర్వే కానివ్వండి, లగడపాటికర్ సర్వే కానివ్వండి, సో ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఓకే, ఆల్రెడీ కొన్ని పనులు ఆల్రెడీ అంటే స్టార్టప్ చేశారు, అంటే ఆల్రెడీ పునాది మొదలు పెట్టారని చెప్పేసి పునాది వేశారు. సో అవి ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయితే అవి మళ్ళీ అభివృద్ధి పనులు అనేది కార్యక్రమాలు చేపడతారు, అవి సక్సెస్ అవుతాయి. కాబట్టి అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈసారి మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఆయన సర్వేలో చెప్పడం జరిగింది. సో అంటే ఈ రకంగా మాట్లాడొచ్చా ఒక సర్వే చేసిన వ్యక్తి అని? అదే చెప్తున్నాను నేను, ప్రజల అభిప్రాయాల్ని సర్వే కింద చెప్పాలి కానీ తన వ్యక్తిగత అభిప్రాయాలని సర్వే కింద చెప్పకూడదు కదా. రెండు, దీనికి మళ్ళీ మీకు ఇంకోటి, మనం ఇక్కడ హైదరాబాద్ విషయమే చెప్తా, తెలంగాణ రాష్ట్రం విడిపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇక్కడ ఉండదు. ఏ కంపెనీలు, ఏ దుకాణాలు, వాడు జర్మనీ వెళ్ళిపోతాడు, అమెరికా వాడు అమెరికా వెళ్ళిపోతాడు, కెనడా వాడు కెనడా వెళ్ళిపోతాడు, ఫ్రాన్స్ వాడు ఫ్రాన్స్ వెళ్ళిపోతాడు అన్నాడు. అన్నాడు, ఆయన కూడా అన్నాడు కదా టీవీ చర్చలలో చాలాసార్లు అన్నారు కదా. ఆంధ్ర మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాసు, ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ ఈ మేధావులు అందరూ, లగడపాటి రాజగోపాలు, రాయపాటి సాంబశివరావు వీళ్ళందరూ అన్నారు కదా. ఒక్క కంపెనీ వెళ్ళిందా ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి? వెళ్ళలేదు. వెళ్ళకపోగా 2018-19 సంవత్సరంలో దేశంలో నేను నెంబర్ వన్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. మరి వాళ్లే కదా చెప్పారు రాష్ట్రం విడిపోతే అయిపోతుందని, రాష్ట్రం విడిపోతే కాలేదు కదా. అట్లాగే వీళ్ళ సర్వేలు అన్నీ కూడా బోగస్ సర్వేలు. అతను ఒక పార్టీని మొయ్యడం మొదలుపెట్టాడు కాంగ్రెస్కి, ఎక్కడ దేశంలో కూడా భవిష్యత్తు లేదని ఒక నిర్ణయానికి వచ్చి, కనీసం ఆ రాష్ట్రంలో అయినా సరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయినా సరే ఒక ఉనికిని చాటుకోవాలి అనేటువంటిది ఉన్నది. నేను రాజకీయ సన్యాసం తీసుకున్నానన్న వ్యక్తి అసలు కూర్చుని ఇంట్లో కూర్చో, లేకపోతే నీకు ఉత్తరాఖండ్లో పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా, ల్యాంకో పవర్ ప్రాజెక్టు, కేదార్నాథ్ బద్రీనాథ్ దగ్గర అక్కడ మంచి ఆశ్రమాలు ఉన్నాయి, అందులో ఉండు, లేకపోతే ఒక ఆశ్రమాన్ని కట్టించుకుని హాయిగా అరే రామావు నమ శివాయ, లేకపోతే చంద్రబాబు 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 చంద్రబాబుని భజన చేసుకో, పుణ్యమన్నం వస్తుంది. ఎందుకు ఇట్లా ప్రజల మీద నీ నీ వ్యక్తిగత అభిప్రాయాలని ప్రజల మీద రుద్దేసి ఇదే ప్రజల అభిప్రాయం అని ఎందుకు చెప్తావు? మానేసుకో, ఆంధ్ర ఆక్టోపస్ కాదు నువ్వు, ప్రపంచ ఆక్టోపస్వి కాదు, ఏది కాదు, నువ్వు కూడా సామాన్య నరుడువే, ఒక ఓటర్వే ఈ దేశంలో, ఒక మనిషివే నువ్వు కూడా ఒక దేశంలో. సో ప్రజలను తప్పుదారి పట్టించుకు, బెట్టింగులు కట్టించుకు, ప్రజలు ఆత్మహత్యలు చేసుకోవటానికి నువ్వు కారణం కావద్దని చెప్పి లగడపాటి రాజగోపాలకు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తుంది. ఇంకోటి, మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు అన్నట్టు కూడా గతంలో అంతే తెలంగాణ ఎలక్షన్స్లో కూడా రాజగోపాల్ గారు అంటే లగడపాటి గారు సర్వే అవుతుందో మొత్తం రివర్స్ అయింది మీకు తెలిసే ఉంటుంది. ఓకే, దాని తర్వాతనే సన్యాసం తీసుకుంటా అన్నారా? అసలు తెలంగాణ రాష్ట్రం విడిపోతేనే సన్యాసం తీసుకుంటా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి తెలంగాణ రాష్ట్రం వస్తేనే రాజకీయ సన్యాసం అన్నాడు. మరి ఇప్పుడు లగడపాటి గారు సర్వే చేశారు, తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయినాక కానివ్వండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అయిపోయినాక కానివ్వండి సర్వే అనేది మళ్ళీ చేశారు, అంటే దీన్ని ఏ సర్వే అంటారు మరి? అంటే రాజకీయ సన్యాసం తీసుకుంటే రాజకీయ సర్వే చేయొచ్చా? నేను చెప్పే కదా, లగడపాటి అనే వ్యక్తి రాజకీయ వ్యభిచారం, రాజకీయ అపచారం చేస్తున్నాడు. అయినా జనాలు ఇంకా లగడపాటి సర్వే గురించి ఎందుకు మొగ్గు చూపుతున్నారు అర్థం కావట్లేదు. అంటే ఒక రాజకీయాలలో అనూహ్యంగా పైకి వచ్చేసిన వ్యక్తి, కాస్తగా అప్పుడప్పుడు కాస్త అటు ఇటు హడావిడి చేసిన వ్యక్తి, అయితే మన తెలంగాణ ఉద్యమం అప్పుడు, ఇక్కడ జరిగిన ఉద్యమం అప్పుడు ఏదో జెండా పట్టుకుని తెల్లారుదాం 4 గంటలకు నిమ్స్ హాస్పిటల్ దాకా పరిగెత్తుకుంటూ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి పరుగులు పెట్టేసి హడావిడి చేసేసాడు కదా. అటు వార్తల్లో ఉండే వ్యక్తి, సన్యాసం తీసుకున్నవాడు వార్తల్లో ఉండాల్సిన వ్యక్తి ఏం కాదు కదా. సన్యాసం తీసుకుంటే అరే రామారే కృష్ణ అనుకోలేదు, చంద్రబాబు 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 చంద్రబాబుని భజన చేసుకోవా నువ్వు. అంతేగాని ఈ ఇటువంటి ప్రజలను మభ్య పెట్టేటువంటి విశ్లేషణలు నీకెందుకు? మీరు అన్నట్టు లగడపాటి గారికి ఆల్రెడీ చాలా కంపెనీస్ ఉన్నాయి, చాలా వ్యాపారాలు ఉన్నాయన్నారు, ఆల్రెడీ చాలా డబ్బు చూసే ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో తిరిగే ఉంటారు, అయినా ఏది ఆశించి మళ్ళీ సర్వే చేస్తున్నారంటారు? నేను మీకు మరీ మళ్ళీ చెప్తున్నాను, ఆయన వ్యాపారాలన్నీ ఇప్పుడు నష్టాల్లో ఉన్నాయి, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంపెనీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. మొన్న జరిగిన ఎన్నికలప్పుడు వాటిలప్పుడు కోడిపందాల టైంలో కూడా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. కోడిపందాల టైంలో కూడా ఆయన కొన్ని ఇవి చేశారు, సుప్రీంకోర్టు ఈ రకంగా జడ్జిమెంట్ ఇస్తుంది, హైకోర్టు ఈ రకంగా జడ్జిమెంట్ ఇస్తుందని. తర్వాత కర్ణాటక ఎలక్షన్స్ అప్పుడు ఇట్లాగే ఆయన ఇది చేయటం, సర్వే రిపోర్ట్లు ఇవ్వటము, తమిళనాడు ఎలక్షన్స్ మీద రిపోర్ట్లు ఇవ్వడము, ఈ ఇప్పుడు ఇది బెట్టింగ్లకి మారుతోంది. 4,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు ఆ బెట్టింగుల ద్వారా,
బుకీలు నియమించుకున్నారు ఆయన కొంతమందిని అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అసలు ఈ సర్వే చేసినటువంటి లగడపాటి సర్వే మీద సిబిఐ విచారణ చేయమనండి, సిబిఐ విచారణకు ఆదేశించండి. అసలు చేయించాడా లేదా, ప్రజల్ని ఎందుకు ఇట్లా తప్పుదోవ పట్టించాడు అనేది తేలిపోతుంది కదా. ప్రజల్ని ఇట్లా తప్పుదోవ పట్టించే హక్కు లేదా ఆయనకి. ఒక రకంగా ఇది మోసమే అని చెప్పుకోవచ్చు, అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించడం తప్పుదారి కాదు, ప్రజల్ని మోసం చేయడం కింద లెక్క కనుక సిబిఐ ఎంక్వైరీ వేయించండి, లగడపాటి సర్వే చేశాడా చేయలేదా అన్నది. లగడపాటి 2004 సర్వే చేయించాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు. రాజశేఖర రెడ్డి గారు ఆయన రాజశేఖర రెడ్డి ఇంకా సీఎం కాల తర్వాత కూడా చేశారు కదా. నేను చెప్పేది సాధంగానే, పాదయాత్ర చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2004 ఎన్నికలకు సర్వే చేయించాను. నేను చూపిస్తాను, ఒక ఫోటో చూపిస్తాను మీకు. ఆ సర్వేకి నేను వెళ్ళాను, లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేకి నేను వెళ్ళాను. నాతో పాటు మీరు హైదరాబాదులోనే ఉంటారు, బీకే రమేష్ అని తెలంగాణ రాష్ట్ర బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డు వచ్చింది అతనికి. అతను పి అనిల్ కుమార్ తెలంగాణ ఫోటోగ్రాఫరు బెస్ట్ ఫోటో జర్నలిస్ట్ అవార్డు వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది అతను. మేము ముగ్గురు వెళ్ళాం ఆ సర్వేకి, లగడపాటి రాజగోపాల్ చేయించిన సర్వేకి. రాజ్ హోటల్ ఆయన సొంత హోటల్లోనే మాకు బస ఏర్పాట్లు చేశాడు, ఆయన సొంత కార్లు కంపెనీ కార్లు మాకు పెట్టాడు. మేము కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో సర్వే చేసాం. మాకు 3 చెప్పారు, మేము 3 మేము సర్వే చేసాం. ఆ పేపర్ క్వశ్చన్ పేపర్ నేను తయారు చేసుకున్నాను, క్వశ్చన్ పేపర్ అందులో నేను క్వశ్చన్ వేసిన క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం విడిపోతే మీకేమైనా నష్టమా, తెలంగాణలో అక్కడక్కడ రంగారెడ్డి జిల్లా అవతల హైదరాబాద్ నగరానికి 30-40 కిలోమీటర్ల దూరంలో ఎకరం 11 crore 15 crore అమ్ముతోంది, ఇక్కడ రాష్ట్రం విడిపోతే మీరు అభివృద్ధి చెందుతారు కదా, విజయవాడ గుంటూరు రాజధాని అవుతుంది కదా సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా, అలాగే మీకు ఇక్కడ భూములు రేట్లు పెరుగుతాయి కదా, తెలంగాణ రాష్ట్రానికి మీరు విడిపోతే మీకు నష్టమా లాభమా, మీకు లాభం వస్తుంది, భూములు రేట్లు పెరుగుతాయి, ఇళ్ల రేట్లు పెరుగుతాయి కదా, మీరు హైదరాబాద్కి మీ కొడుకులు ఉన్నారనో లేకపోతే ఉద్యోగం కోసమో సెలవుల కోసమో తిరగక్కల, ప్రయాణ రవాణా ఛార్జీలు కూడా తగ్గుతాయి కదా, మీకు తెలంగాణ రాష్ట్రం విడిపోవడం ఇష్టమా కాదా అనేటువంటి స్పష్టమైన క్వశ్చన్ కూడా నేను వేసాను. ఆన్సర్ తెలంగాణ విడిపోతే మాకు నష్టం లేదు, ఆ రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఆస్తులు ఉన్నాయో హైదరాబాద్లో ఆ చుట్టుపక్కల వాళ్ళకు మాత్రమే నష్టం జరుగుతుంది, వాళ్లే ఉద్యమాలు చేస్తున్నారు, వాళ్లే తెలంగాణ రాష్ట్రానికి అడ్డుపడుతున్నారు, అందులో ఈ లగడపాటి రాజగోపాల్ కూడా ఒక అని కూడా ప్రజలు చెప్పి నేను బండల్స్ కట్టి అవన్నీ ఆయనకి ఇచ్చేసాను. మీరు అడగండి, నేను చేశాను, నేను పేర్లు చెప్తున్నాను. నేను పి అనిల్ కుమారు, బీకే రమేష్, మేము ముగ్గురు వెళ్ళాం, రాజు హోటల్లో పెట్టాడు ఆయన హోటల్లోనే, మాకు ఆయన కంపెనీ కార్లో ఇచ్చాడు, ఆయన కంపెనీ కార్లోనే తిరిగి మేము సర్వే చేసాం. దట్ ఈస్ కాల్డ్ సర్వే విలేజ్ టు విలేజ్. మేము ప్రతి గ్రామానికి వెళ్ళాం. నాకు దాహం వేస్తే ఒక ఆడామె నీళ్లు పట్టుకెళ్తోంది, పాపం ఆమె నీళ్లు పట్టుకెళ్ళడానికి బోరు దగ్గర నుంచి కొట్టుకుని తీసుకుని వెళ్తుంది అనమాట. దానికి చిల్లు ఉన్నది, ఆ చిల్లులో నుంచి నేను ఇట్లా నీళ్లు తాగాను. ఆ ఎండ అంత ఎండలో సర్వే చేసాం మేము వెళ్ళి అక్కడ మైలవరం నియోజకవర్గంలో కృష్ణా జిల్లా. దట్ ఈస్ కాల్డ్ సర్వే. నువ్వు సర్వే చేయించాను, ఆర్జీ ఫ్లాష్ టీమ్తో చేయించాను, ఆర్జీ సర్వేలతో చేయించాను అన్న వాళ్ళేమో మాతో చేయించలేదని వాళ్ళు చెప్తున్నారు, అంటే నువ్వు అబద్ధం చెప్పినట్టు లెక్కే కదా. సో సర్వే కూడా, లగడపాటి సర్వే కూడా బోగస్ సర్వే, ప్రజల్ని మోసం చేశాడు, ఓటర్లను మోసం చేశాడు. కనుక అసలు లగడపాటి సర్వే మీద స్పష్టంగా సిబిఐ విచారణ చేయిస్తే అడ్డుకట్ట, ఇక ముందు అయినా సరే సర్వే సంస్థలకు ఏదైనా సరే, ఏ సర్వే సంస్థకైనా సరే అడ్డుకట్ట పడుతుంది, ప్రజల్ని మోసం చేయకుండా ఉంటుంది. ఇప్పుడు అన్ని 300-350 పైన వస్తాయి ఎన్డీఏకి బీజేపీకి అని చెప్తున్నాయి, రేపొద్దులో అలా రాకపోతే ఏం చేస్తారు? ఆ సర్వే సంస్థలు ప్రజలకు బాధ్యత వహిస్తాయా? ఆ టీవీ ఛానళ్ళు ప్రజలకు బాధ్యత వహిస్తాయా? వహించవు. మేము కనుక్కున్నాము, 500 అడిగాము, 90 crore ఓటర్లు ఉంటే భారతదేశంలో 66 crore ఓట్లు వేస్తే 60,000 దగ్గర తీసేసుకుని శాంపిల్ తీసుకుని 66 crore ఓట్లు వేస్తే 60,000 దగ్గర శాంపిల్ తీసుకుని ఇదే వచ్చేస్తుంది, ఈ పార్టీ వస్తుంది, ఆ పార్టీ వస్తుంది అని చెప్పడం ఇది అన్న విశ్లేషణ చేయడమేనా? అది అదే జర్నలిస్ట్ నేను, నాకు తెలుసు కదా సర్వేలు అంటే ఎట్లా చేస్తారు ఏం చేస్తారని. సో తప్పది అంటే మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, అన్నం వండేటప్పుడు బియ్యం పెడతాం కదా, అన్నం ఉడికిందా లేదా అని చెప్పి మొత్తం చూస్తామా, లేకపోతే ఒక గింజ పట్టుకుని చూస్తామా అని అడగచ్చు. ఆ క్వశ్చన్ కూడా వేయచ్చు నన్ను, అన్నీ చూడంగా సార్, అలాగే ఓటర్లు అందరినీ అడగక్కర్లేదు కదా, 200,000 ఓటర్లు ఉంటే 200,000 అడగలేం కదా మేము అని ప్రశ్న వేయచ్చు మీరు నన్ను. అన్నానికి మనోభావానికి చాలా తేడా ఉంటుంది. మనోభావం ఎక్కడ ఉంటుందో అన్నం పొయ్యి మీద ఉంటుంది. మనోభావాలు ఈజ్ డిఫరెంట్. ఆ మనోభావాన్ని పట్టుకోవాలి అని అంటే పోలింగ్ జరిగిన చోట బయటకు వచ్చేసిన తర్వాత అడగాలి, అక్కడ నిలబడి అడగలేదే.
నేను గత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఓటేస్తున్నాను. ఒక్కడు వచ్చి నన్ను అడగలేదు. ఈ రోజుకి నేను ఏ బూత్లో ఉన్నానో ఆ బూత్లో కూడా ఎవరిని వచ్చి అడగలేదు కదా, నేను చూడలేదు. తర్వాత నాకు ఈ చంద్రబాబు నాయుడు వ్యవహారం చూస్తేనో, లేకపోతే అరవింద్ కేజ్రీవాల్ గారు అంటే గౌరవం ఉంచేవాడిని ఒకప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, మమతా దీదీ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, ఈ మహామహులు ఎగ్జిట్ పోల్స్ మీద రీపోలింగ్ పెట్టమని కూడా అడుగుతారేమో నాకు. అది అది ఎగ్జిట్ పోల్ మీద రీపోలింగ్ అంటే ఎగ్జిట్ పోల్స్కి రీపోలింగ్ పెట్టమని అడిగే అడుగుతారేమో. అంత మైండ్ బ్లాక్ అయిపోయింది వీళ్ళకి అవన్నీ చూసుకుని. సో ప్రజల్ని తప్పుదారి పట్టించదు ఎగ్జిట్ పోల్స్ అంటూ, ఇంకో పోల్స్ అంటూ. ప్రజల తీర్పును శిరసావహించాల్సిందే ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే. కనుక ఇక ముందు నుంచి కూడా అసలు ఎగ్జిట్ పోల్స్ అనేటువంటిది ఇటువంటి వాటిని అన్నింటినీ బెట్టింగ్లకి అవకాశాలు ఇస్తున్నారు కనుక, ఒకళ్ళ మీద ఒకళ్ళ నిందలు మోపుకుంటున్నారు కనుక, రాజకీయ కక్షలో కార్పణ్యాలు ఎక్కువవుతున్నాయి కనుక, గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి, కొట్టుకునే అవకాశాలు ఉంటాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక, ఈ ఎగ్జిట్ పోల్సు ఇటువంటి వాటిని సంపూర్ణంగా నిషేధించాలని కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.